అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాస్ లేని రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం అర్బన్ రూరల్ మండల కేంద్రాలలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 10 లక్షలు ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వృద్ధాప్య పెన్షన్లు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కేసీఆర్ గారు గతంలో చాలా ఫెయిల్యూర్స్ చేశారు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తయింది. 7 నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన అతిగతి లేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన విషయం అతిగతి లేదు. పెన్షన్ సంబంధించిన విషయం అతిగతి లేదు. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ సంబంధించిన అతిగతి లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు దీని మీద ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. దశాబ్ద కాలంగా ఒక్క జాగా కూడా కేసీఆర్ ఇవ్వలేదు. ఆశతో, ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదు. 7 నెలలు పూర్తయినా సరే కూడా మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. తూతుమంత్రంగా చేస్తున్నారు. కాబట్టి పేదలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనేషన్ పద్ధతిలో నివాసవర్గానికి 3000, 2000 కాకుండా పేదలందరికీ అర్హత ఉన్న ప్రతి వారికి ఖమ్మం నగరాల్లో అయితేనేమో 200 గజాలు, గ్రామాల్లో అయితే 300 గజాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని మీరు చెప్పారు, 5 లక్షలు సరిపోవు, అది 10 లక్షలు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే 6 గ్యారెంటీల పథకాలు ఉన్నాయో తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీసుకొని అమలు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లేనిక మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.